ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ముప్పైవ సోమవారము మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫెసియులకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫెసిలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం వరకు దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు మీ మధ్య జారత్వము అపవిత్రత లోబితనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అంతేకాక అసహ్యకరములను అవివేకపూరితములను అపవిత్రములనైన పదములను వాడుట మనకు తగదు మీరు దేవునికి కృతజ్ఞతలై ఉండవలను మీరు ఈ విషయము దృఢముగా నమ్మవచ్చును వ్యభిచారి అయినను అపవిత్రుడైనను లోబి అయినను క్రీస్తుని దేవుని రాజ్యములో వారసత్వము పొందడు ఎవరును మిమ్ము వ్యర్థపు మాటలతో మోసపుంచకుండా చూచుకొనుడు ఈ కారణము వలననే ఆయనకు అవిధేయులైన వారిపై దేవుని ఆగ్రహము వచ్చును కనుక అట్టివారితో ఏ సంబంధమును పెట్టుకొనకుడు ఒకప్పుడు మీరును చీకటిలో ఉండినవారే కానీ దైవ ప్రజలైనప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు వెలుగులకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పుని తల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఏసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండెను అక్కడ పదునెనిమిది సంవత్సరముల నుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలవబడలేకుండెను యేసు అది చూచి ఆమెను పిలిచి ఓ స్త్రీ నీవు నీ రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెను తాకగా తక్షణమే ఆమె తిన్నగా నిలవబడి దేవుని స్థుతించెను యేసు విశ్రాంతి దినమున స్వస్థతపరచినందుకు ప్రార్థనా మందిరధికారి మండిపడి ఉన్న వారితో పనిచేయుటకు ఆరు దినములు ఉన్నవి ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు విశ్రాంతి దినమున కాదు అని చెప్పెను అందుకు యేసు భక్తులారా విశ్రాంతి దినమున మీలో ప్రతివాడును తన ఎద్దును గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు తోలుకొని పోవుట లేదా ఈమె అబ్రహాము పుత్రిక ఈ పదునెనిమిది సంవత్సరముల నుండి సైతానుబంధములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా అనెను ఈ మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడిరి కాని తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములను సంతసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక